పేటలోని కోమటి చెరువుపై నూతనంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జ్ ను మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. విద్యుత్ వెలుగుల్లో బ్రిడ్జ్ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ హరీష్ రావు పురిటిగడ్డ అయిన సిద్దిపేట చరిత్ర సృష్టించిందన్నారు. సిద్దిపేట ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్రం మొత్తం ఇంటింటికి తాగునీటిని అందిస్తున్నట్లు వివరించారు. కోమటి చెరువు అభివృద్ధి చేయడం సీఎం కేసీఆర్ కళ అని మంత్రి హరీష్ రావు అన్నారు. లక్నవరం తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జ్ సిద్దిపేటలోనే ఉందని తెలిపారు. చరిత్ర సృష్టించిన గడ్డ ఇది, కోట్లాది మంది ప్రజలను స్వేచ్ఛగా బతికేటట్టు చేసిన గడ్డ ఇది, అలాంటి నాయకుడు పుట్టిన గడ్డ ఇది, కేసీఆర్ గారు పుట్టిన గడ్డ ఇది. ఈ మలిదశ ఉద్యమంలో ఉద్యోగుల గర్జన ద్వారా మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన గడ్డ ఇది. కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో ఉట్టకుంటే ఇవాళ మన బతుకులు ఎట్లా ఉంటుండేనో ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా కన్న తల్లి లాంటి సిద్దిపేటను, రాజకీయ జన్మేచ్చిన సిద్దిపేటను ఎప్పుడు ఒక కన్నేసి చూసుకుంటూనే ఉంటాడు ఏం కావాలని చెప్పేసి అని. ఖచ్చితంగా మీకు చాలా అదృష్టవంతులు. ఇంకా భవిష్యత్తులో హరిశ్చంద్ర గారి నాయకత్వంలో ఏ మంత్రి వచ్చినా కూడా ఇక్కడ చూసుకొని నేర్చుకొని పోవాలి, ఇక్కడ పోయి చూసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందని చెప్పని. ఈరోజు నేను జిల్లాకు వచ్చి నా చేతులు మీద చేసుకునేందుకు నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమం, ఈ కోమటి చెరువు అభివృద్ధి అన్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ. ఈరోజు ఆ రోజు ఎమ్మెల్యేగా వారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతా ఉన్నాం. ఇది దినదినాభివృద్ధి చేసుకున్నాం. ఇది ఒక రోజులోనో రెండు రోజులో జరిగిన పని కాదు. 1997-98 సమయంలో కేసీఆర్ గారి హయాంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రయత్నం, ఇది ఒక 20 ఏళ్ల ప్రయత్నం. ఒక 20 ఏళ్లుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నది కోమటి చెరువు. అయితే ఆ రోజుల్లో ఇబ్బందులు ఉండేవి, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండడం ఇవాళ మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం. మరి ఈరోజు ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేటువంటిది మనం ప్రారంభించుకోవడం అనేది డెఫినెట్గా ఈ మన పట్టణ ప్రజల గౌరవం, మన పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా గర్వంగా ఇవాళ లక్నవరం తర్వాత మన సిద్దిపేటలో ఇంత గొప్ప ఫోటో